అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కాలింగ్ హావసం పై సడిగాలి సుధీర్ గారు రివ్యూలోకి వెళ్ళి ముందు ఒక్కొక్క విషయంలో ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుడి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ ఫాలో పెట్టుకోండి నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బలైకాన్ ఆల్సో హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అండ్ కాలింగ్ సహస్ర మూవీ గురించి చెప్పాలంటే సినిమా అయితే ఓకే డీసెంట్ అంటే సినిమాలో చాలా అద్భుతమైన స్టోరీ ప్లాట్ ఉంది అసలు నెక్స్ట్ లెవెల్ స్టోరీ ఉంటుంది దాంట్లో అండ్ ట్విస్ట్లు కూడా చాలా బాగా అనిపిస్తాయి అండ్ ఇనీషియల్గా సినిమాని తీసుకెళ్లిన విధానంలో మనకి చాలా వెర్షన్స్ కనిపిస్తాయి అంటే ఒక పక్క హర్రర్ కనిపిస్తుంది ఒక పక్క మిస్టరీ కనబడుతుంది ఒక పక్క థ్రిల్లర్ కనబడుతుంది ఒక పక్క ఏమో క్రైమ్ జోనర్ కనబడుతూ ఉంటుంది మొత్తం అన్నీ కూడా అసలు చాలా బాగా ప్రాపర్గా బ్లెండ్ చేశారు అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ అయితే మాత్రం లిటరల్లీ టూ గుడ్ అసలు అంటే ఆ ఎడిటింగ్ కానీ ఆ సీన్స్ కానీ మొత్తం అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి అండ్ అక్కడ పర్ఫార్మెన్సెస్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఆర్టిస్టులందరిది కూడా సో దానివల్ల ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ మనకి ఆ కాన్సెప్ట్ ఏదైతే సిమ్ అనే కాన్సెప్ట్ మనకు చూపించారు కదా కాల్స్ ఇవన్నీ కూడా సో దాన్ని చాలా బాగా నడిపించిన ఫీలింగ్ వస్తుంది సెకండ్ హాఫ్ కూడా ఒక ఇరవై నిమిషాల వరకు పర్లేదు ఇరవై నిమిషాల వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత నుంచి కూడా ఏమైపోతుందంటే కొత్త ఆర్టిస్టులు వస్తారు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అసలు ఏ యాంగిల్లోని కూడా ఒక సినిమాకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనే ఫీలింగ్ రాదు అసలు అంటే చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అండ్ వాళ్ళ బాడీ మూమెంట్స్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళ రియాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఉంటాయి ఇంకా అక్కడ నుంచి ఏమవుతుందంటే ఆ సినిమా అప్పటివరకు నడిచిన మెయిన్ పాయింట్ ఉంది కదా దాని నుంచి ఏటో వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది అంటే ఆ పర్ఫార్మెన్సెస్ అసలు ఏ రకంగానూ కనెక్ట్ కావు మనకి మేబీ కనెక్ట్ అయ్యి ఉంటే బాగానే ఉండేదేమో బట్ ఆర్టిస్టుల సెలక్షన్ బాగాలేదు ఆ పోర్షన్లో సో అది మెయిన్ ప్రాబ్లం అంతా కూడా బట్ ట్విస్ట్లు బాగుంటాయి అండ్ అక్కడ మంచి స్టోరీ లైన్ ఉంటుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రివీల్ చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఆ పాయింట్స్ కూడా కానీ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ సెట్ కాదు అంటే అప్పటి వరకు ఉన్న ఆర్టిస్టులు కాదు నేను చెప్తున్నా తర్వాత కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయి వాటి పర్ఫార్మెన్స్ అసలు ఏ మాత్రం సంబంధం ఉండదు సినిమాకి అసలు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా అన్నట్టు ఇచ్చినట్టే ఉంటాయి ఇంక అక్కడ వాడిన బీజియం కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే ఏముండదు అండ్ అప్పటి వరకు సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి కానీ ఆ తర్వాత నుంచి కూడా ఏవి కనెక్ట్ కావు సో సెకండ్ హాఫ్ అలాగా ఒక వరస్ట్ వేలోనే ఎండ్ అవుతుందని చెప్పచ్చు స్టోరీ బాగుంటుంది ఎదా అంటున్నా స్టోరీ బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్టోరీ బాగుంటుంది అక్కడ నడుస్తున్న కథ చాలా బాగుంటుంది కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ ఆ సీన్స్ ఆ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన విధానం ఎండ్ చేసిన విధానం మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంటుంది ఆ లాస్ట్ పోర్షన్ ఆఫ్ మూవీ అంతా కూడా సో అది మెయిన్ డ్రాబ్యాక్ బట్ మిగతా పార్ట్ ఆఫ్ మూవీ అంతా కూడా బాగానే ఉంటుంది అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ అయితే బాగానే ఉంటుంది ఒక ఫిఫ్టీ మినిట్స్ మూవీ అయితే అలాగే ఉంటుంది అండ్ మొత్తంగా మూవీలో ఉన్న స్టోరీ ఏదైతే ఉందో అదైతే మాత్రం బాగా అనిపిస్తుంది నిజంగా చాలా మంచి స్టోరీ అయితే తీసుకున్నారు మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అది దాన్ని ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు ఆ లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అని అనిపించింది నాకైతే మాత్రం సో ఇంకొంచెం బెటర్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకొని ఇంకొంచెం బెటర్గా ఎమోషన్స్ని ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేసి అండ్ వీలైతే రీటేక్స్ తీసుకొని కూడా ఆ సీన్స్ చేయొచ్చేమో అనిపించింది ఇక నాకు ఏమనిపించింది అంటే ఎంత వస్తే అంత రాని ఏ ఎక్స్ప్రెషన్ వస్తే అది రాని ఒక టేక్కి దీన్ని ఓకే చేసేద్దాం అన్నట్టుగా చేస్తారేమో అనిపించింది నాకైతే మాత్రం అంటే చాలా సీన్స్లో నాకు అంత ఆర్టిఫిషియల్నెస్ కనబడింది నాకు సో అది ప్రాబ్లం బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే డీసెంట్ ఎందుకంటే స్టోరీ అంత బాగుంది కాబట్టి నిజంగా స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూస్ చేసుకోవడం జరిగింది సుధీర్ గారు ఇక మీదట ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ని చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే బేసిక్గా అంతకుముందు వచ్చిన గాలుడు కమర్షియల్ మూవీ అంతకుముందు వచ్చిన సాఫ్ట్వేర్ సుధీర్ ఏమో కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దాన్ని కూడా ప్రాపర్గా ప్రజెంట్ చేయలే బట్ దీంట్లో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్లో బాగానే ప్రజెంట్ చేశారు ఆ కాన్సెప్ట్ నడిచే టైంలో మిగతా టైంలో మాత్రం దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఆ డార్క్ వెబ్ రెడ్ రూమ్స్ అనే కాన్సెప్ట్ని కూడా ఇనీషియల్గా బాగా చూపించారు కానీ లాస్ట్కి వచ్చేసరికి అది కూడా కొంచెం యూనో డీవియేట్ అయిపోయిన ఫీలింగే వచ్చింది సో అది ప్రాబ్లం సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే డీసెంట్ అన్నట్టు అయితే ఉంటుంది అండ్ బేసిక్గా ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇవ్వడంలో అసలు ఏ మాత్రం తప్పు లేదు ఈవెన్ యానిమల్ సినిమా కంటే దీంట్లోనే హింస కొంచెం ఎక్కువ కనబడుతూ ఉంటుంది అది మీకు ఎందుకనేది మూవీ చూస్తేనే అర్థమవుతుంది మీకు సో చాలా దారుణంగానే ఉంటుంది ఇందులో కూడా అది ఎలాగుంది ఏంటి అనేది మీకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది సో అది సిచ్యువేషన్ అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే సుధీర్ గారు చాలా బాగా చేశారు అంటే ఆ క్యారెక్టర్ అనేది కొంత ఇన్నోసెన్స్ ని కలిగి ఉంటుంది అండ్ చాలా రకాల ఎమోషన్స్ ని కలిగి ఉంటుంది సో అన్నీ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్కి ఆయన పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అండ్ ఆయన కూడా బాగా జస్టిఫై చేశారు ఆ క్యారెక్టర్కి అయితే మాత్రం బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు వాళ్ళు ఉన్నంత వరకు ఓకే అంటే వాళ్ళవి మరీ ఓ టూ మచ్ ఇంపార్టెంట్ రోల్స్ అని చెప్పలేం బట్ ఉన్నంత వరకు అయితే అయితే బాగానే చేశారు అండ్ కొన్ని మంచి మంచి సీన్సే పడతాయి మెయిన్ ఫస్ట్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఎక్కువ ఉంటుంది సెకండ్ హీరోయిన్ కొంచెం తక్కువ స్క్రీన్ స్పేసే ఉంటుంది బట్ సెకండ్ హీరోయిన్ చుట్టే మెయిన్ స్టోరీ అంతా ఉంటుంది మెయిన్ ప్లాట్ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది సో అది ఏంటి ఎలా ఉంటుంది మీకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే చాలా మంచి కథ తీసుకున్నారు డైరెక్టర్ అయితే మాత్రం అండ్ చాలా మంచి ట్విస్ట్లు పెట్టుకున్నారు చాలా మంచి టర్న్లు పెట్టుకున్నారు చాలా బాగా అనిపిస్తుంది బట్ ఏంటంటే ఆ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ మూవీలో ఆర్టిస్టుల సెలక్షను వాళ్ళని స్క్రీన్ మీద చూపించిన విధానం వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవి మనకి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి సో ఆ విషయంలో ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోయారని అయితే అనిపించింది సో అది పాయింట్ అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్ ఒకటే ఉంది మెలోడీ సాంగ్ అదైతే బాగుంది అండ్ బీజేం అయితే మాత్రం బాగా అనిపించింది కొన్ని కొన్ని చోట్ల బట్ సెకండ్ హాఫ్లో మళ్ళీ అది కూడా అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది బట్ కలర్ గ్రేడింగ్ పరంగా యూనో ఎడిటింగ్ పరంగా అండ్ ఓవరాల్గా మూవీని మనకి చూపించిన విధానం పరంగా కొంతవరకు బాగానే అనిపిస్తుంది ప్రొడక్షన్ క్వాలిటీస్ కొన్ని చోట్ల ఓకే బట్ కొన్ని చోట్ల మాత్రం బాగా డౌన్గా అనిపిస్తూ ఉంటాయి సో అది పాయింట్ సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే డీసెంట్ అని అయితే అనిపిస్తుంది అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే అలిగ్యూ త్రీ పాయింట్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ సో దాట్స్గా తీసు రివ్యూ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ సాలో పెట్టుకోండి నా ఫర్ వీడియోస్ మిస్ అవ్వకండి చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైన్ కిక్ దెలైన్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జర్దస్ మైదానం ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాబా మీట్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు హలో గైస్ నేను ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ని చేసేవాడిని కదా వాటిని చాలా మంది మిస్ అవుతున్నామని కామెంట్ చేశారు వాటిని కంటిన్యూ చేయమని అడుగుతున్నారు సో ఆ కరెంట్ అఫైర్స్ కోసం ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అదే మహిదర్ కరెంట్ అఫైర్స్ దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలకన్ సాల్లో పెట్టుకోండి అలాగే నేను ఒకప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చేసేవాడిని వాటి కోసం కూడా ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను అదే నాలెడ్జ్ బై మహీదర్ ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నుంచి సాలో పెట్టుకోండి